బండి సంజయ్ విషయానికి వస్తే ఈరోజు మాట్లాడుతూ ఏదో రాహుల్ గాంధీది ఫ్లయింగ్ కిస్ అని కిస్ ఇస్తాడు హగ్ చేసుకుంటాడు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఏంది అని అసలు చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు రాహుల్ గాంధీ మీద ఆ వ్యాఖ్యల్ని ఎలా చూస్తున్నారు ఈ నత్తికి నేను అడుగుతున్నా ఫస్ట్ లేకపోతే లోకయ్య కన్ను లొట్టబోయిందంట పోయి పార్లమెంట్లో ఫస్ట్ టైం నిలబడిపోయి రాహుల్ గాంధీని విమర్శించేత నీ స్థాయి ఎంత నువ్వెంత అని అడుగుతున్నా నేను నీ బతికెంత అసలుకి రాహుల్ గాంధీని విమర్శించేటంత అన్న మణిపూర్ తగలబడుతున్నది ముగ్గురు మహిళలు నిన్నడి రోడ్డు మీద నగ్నంగా ఊరంతా ప్రదర్శన చేసి మానభంగం చేసి చంపేశారు నీకు దమ్మున్న మొగనివైతే తెలంగాణలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న ఒక భారతీయ పౌరుడివైతే ఆ రోజు మహిళల మీద జరిగినటువంటి అకృత్యాల మీద ఒక్క నోరన్నా ధరిస్తుండే ఈరోజు పార్లమెంట్లో అవకాశం వచ్చింది ఏదో ప్రతిపక్షంగా మాట్లాడుతున్నాం ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కాబట్టి దేశమంతా ప్రతిపక్షాల వైపు చూస్తుంది కాబట్టి ఏదో ఒక మాట మాట్లాడాలని నోరు ధరిస్తే కనీసం ఆ నోరు తిరగనటువంటి నువ్వు రాహుల్ గాంధీ మీద విమర్శిస్తావా రాహుల్ గాంధీకి ఇందాక వాడు చెప్పాడు కదా కేటీఆర్ కి ఆయన కాలు గోటికి కాదు ఆయన తరాల గోటికి కూడా సరిపోవు నువ్వు ఒక కార్పొరేటర్కి ఎక్క కౌన్సిలర్కి తక్కను నువ్వు పోయి పార్లమెంట్లో కూర్చుంటే ఏదో అదృష్టవశాత్తు పోయి తంతె పోయి గారెల బుట్టెల పట్టట్టు నీకు ఏదో అదృష్టం వచ్చేసి ఆ రోజు కేసీఆర్ చేసిన హిందువులు బొందు హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్న మాటకి ఆ రోజు ఒక్క సైడ్ అయ్యి నీకు ఓటేసిన పాపానికి పోయి ప్రజల రక్తం బిండించుకొని దాగుతుండి మొన్నటి దాకా తెలంగాణ రక్తం దాగిన ప్రజలది ఒల్రి 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 పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి చార్మినార్ దగ్గర పోయి భాగ్యలక్ష్మి గుడి చేస్తా తెలంగాణ గురించి ఏం చేస్తావు అంటే హైదరాబాద్ని భాగ్య నగరంగా మారుస్తా భయంసాగు పోయి ఇంకోటి చేస్తా శవాలు వస్తే మీకు శివాలు వస్తే మాకు ఇవే అడుగుతున్నది ప్రజలు కూడు గుడ్డ నేల ఆరోగ్యము ఉద్యోగం అడుగుతారు ఇవే అడిగింది నీకేవడన్నా వాడు పోయి మాట్లాడుతున్నావు స్మృతి ఇరానీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిందండి ఆమె అర్హత ఎంత అసలు రాహుల్ గాంధీ ఇయ్యలేదని ఫీల్ అవుతుందో ఏమో మరి అక్కడ ఆమె చూసిందేమో ఆమె ఏడుండే రాహుల్ గాంధీ ఏడున్నాడు సరే రాహుల్ గాంధీ పార్లమెంట్ లోకి ఎంటర్ అయ్యండి అని చెప్పేసి జస్ట్ ఇట్లా లోక్సభ స్పీకర్ కి ఇట్లా అంటే ఇక నేను ఆమె అనలేను కానీ ఇక బూతులు వస్తున్నాయి ఒక మహిళగా ఇప్పుడు ఆమెకు వచ్చిన రోషన్ రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చిందనే మాట కదా సరే ఒక నిమిషంకు మాట్లాడదాము మరి మహిళలు చచ్చిపోతే వాళ్ళు కాదు భారత్ మాతలు కాదు వాళ్ళు జాతీయ కమిషన్ అదే అన్నది వీళ్ళు కమిషన్ కంప్లీట్ చేసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని సపోర్ట్ చేస్తే కమిషన్ లాస్ట్ ఏమవ్వాలి వాళ్ళ ఎంపీ కూడా అన్నారు కదా నేను చూడలేదు అన్నది రెజ్లర్ల పైన నేను చెప్తా మొత్తం చెప్తా నేను అడిగిన కదా ప్రశ్నకు నేను చెప్తా మొన్న వాడు ఎంపీగా ఒక మహిళలకి దేశం కోసం దేశ ఔన్నత్యాన్ని చాటి దేశ పథకాల దేశం లోపల పథకాలను తీసుకొని వచ్చి గర్వంగా నిలబడ్డానికి కారకులైనటువంటి వాళ్ళను ఆ బ్రిజ్భూషణ్ అనే దొంగ ఒక ఎంపీగా అంతకుముందు వాని మీద ఎన్నో నేర చరిత్రలని ఎన్నో నేరారోపణల్ని అయిన ఆ దొంగ ఒక అంటే ఆడపిల్లలకి లైంగిక వేధింపులు చేస్తున్నాడు అని రోడ్ల మీద నెలల తరబడి కూర్చొని వాళ్ళు దీక్షలు చేస్తే ఏడిగిపోయిందమ్మా అనేది ఒక మహిళ కదా ఈరోజు గుద్ది 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 మాట్లాడుతున్నావు కదా ఆ రోజు సోనియా గాంధీ మాఫీ మాంగో మాఫీ మాంగో అన్నావు ఏం మాఫీ మాంగాలి నీకు ఈరోజు దేశానికి మాఫీ చెప్పు నువ్వు బ్రిజ్భూషణ్ అనే దొంగని లోపలేపి నీకు దమ్ముంటే ఆడ ఆడవాళ్ళు చేస్తున్న ధర్నాలు దీక్షలు ఉద్యమాల దగ్గర పోయి ఒక మహిళగా ఒక శిశు సంక్షేమ శాఖ మంత్రి ఏమో ఉంది కదా దరిద్రానికి దేశానికి ఆ మంత్రిగా పోయి ఒక మహిళల పక్షాన నిలబడ్డవా అన్ని నెలలు వాళ్ళు చేస్తుంటే ఆ రోజు యాదరాలే దేశ భద్రత మహిళల భద్రత బేటీ బచావో బేటీ పడావో భద్రత యాదరాలే నిన్న మణిపూర్ల మహిళలు నడి రోడ్డు మీద నగ్నంగా ప్రదర్శన చేసి మానభంగం చేసి ఇంటర్నెట్లు బంద్ చేసి 3 నెలలు అయిపోయినా కూడా ఆ రికార్డులు బయటికి రానియకుండా చేసినటువంటి నువ్వు నీ ప్రభుత్వం తలదించుకోవాలి భారతదేశంగా తలదించుకోవాలి భారత మాత కాదు ఈరోజు బాధపడ్డది నువ్వు నీ పార్టీ ఈరోజు తలదించుకోవాలి నీకు నీకు నీ కుటుంబానికి ఎవరికన్నా అట్లా జరిగింటే తెలుస్తుండే నీ బాధ ఏందో నువ్వు నీ భర్త అనే చెప్పుకునే నువ్వు నీ ఫ్రెండ్ దగ్గర నుంచి విడిపించి నేను అనరాదు ఒక మహిళగా కానీ నువ్వు నా నాయకుడిని అన్నప్పుడు డెఫినెట్గా నీ చరిత్ర గురించి కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది నీ పెళ్ళి ఏందో నీ చరిత్ర ఏందో నీకు ఆశ్రయం ఇచ్చిన నీ స్నేహితురాలకే నువ్వు ఎంత వెన్నుపోటు పొడిచిందానో అందరికి తెలుసు ఇక నువ్వు రాహుల్ గాంధీ నీకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చే అసలు నీ కెపాసిటీ ఎంత నువ్వెంత నువ్వు ఒక సిలిండర్ లాగా నీకు ఆయన నీ వయసు ఎంత కొడుకు వయసు అంటున్నాడు ఎంత మాటలు పబ్లిసిటీ చేసుకోవాలని అంటే గలీజా ఇంత గలీజ్ పబ్లిసిటీ పబ్లిసిటీ చేసుకోవడానికి ఇజ్జత్ తీసుకుంటావు నీ నువ్వు ఇజ్జత్ తీసుకున్నావు రాహుల్ గాంధీకి ఏం కాలే దేశం మొత్తం ఈరోజు
ఆయన మాట్లాడుతున్నది ఏంది డైవర్ట్ పాలిటిక్స్ కదా ఇది అందరూ మణిపూర్ వంక జాసబెట్టి పార్లమెంట్ ని సీరియస్ గా అబ్జర్వ్ చేస్తుంటే ఇల్లు నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చే అరే గడబో నగ్నంగా ప్రదర్శన చేసి మొండాలని తీసుకొని పోయి దీంట్లో కాంపౌండ్ వాళ్ళ కేసు తగలబెట్టి కాలబెడుతున్నారు ఊర్లు ఊర్లు తగిలిపోతున్నాయి అడ ఒక ఆర్మీ జవాను పోతున్నాం మేము అంటే అందరూ కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారు ఆ వీడియో చూసిన ఎవరికైనా కంట తడి పెట్టుకొని అన్నటువంటి ఎవరైనా భారతదేశంలో ఒక మహిళగా కానీ ఇంకెవరన్నా ఆత్మ అభిమానం ఉన్నోళ్ళు మానవత్వం ఉన్న ఆ వీడియో చూసినోడు ఎవడు కూడా కంట తడి పెట్టలేదు అంటే వాడు మానవ జన్మ ఎత్తలేదు అట్లాంటి పరిస్థితులలో నిన్న కూడా ఒక రేపు బయటికి 3వ తారీఖున రేపు అయిందని నిన్న ఒకటి బయటికి వెళ్ళింది ఆడ తగిలబడిపోతుంటే దాని గురించి చర్చలు చేయమని అంటే రాహుల్ గాంధీ గురించి మాట్లాడతావు నువ్వు నిన్న ఆయన పక్కపక్క ఈకలు ఈకలు షటైలు ఒక ప్రధానమంత్రికి ఉండాల్సిన లక్షణం అదేనా 2-3 నిమిషాలు కూడా మాట్లాడకపోతే మణిపూర్ మీద చరిత్ర చెప్పుకొని వచ్చిన ఈయననేమో పార్లమెంట్ లో పబ్లిసిటీ చేసుకుంటుంది ఈయనేమో అసెంబ్లీలో పబ్లిసిటీ చేసుకుంటాడు పార్టీ గురించి మాట్లాడుతారు పార్టీ ఎన్నికల వాళ్ళ సభలాగా లేకపోతే వాళ్ళ పార్టీ ఆఫీస్ లాగా మాట్లాడుతారు వీళ్ళు కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్ చేసుకుని పార్లమెంట్ ఈయనేమో అసెంబ్లీలో లేనటువంటి రేవంత్ రెడ్డి గురించి మొత్తం 3 రోజులు రేవంత్ రెడ్డిని ఆరిపోసుకున్నాడు ఇక ఈయననేమో నేరు మాట్లాడితే ఈ రోజు మణిపూర్ లో జరగడానికి కాంగ్రెస్ కారణమంట ఈ రోజు దేశం మీద అల్లకల్లోలం జరగడానికి కాంగ్రెసే కారణం నెహ్రూ గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ విలమిందే కదా మీ ఏడుపు బతుకంతా మీ ఏడుపిదే అభివృద్ధి గురించి మాట్లాడదు దేశంలో సమస్యల గురించి మాట్లాడితే విదేశీయులు మీరు దేశ ద్రోహులు కాంగేయులు తుర్కోలు లేకపోతే ముస్లింస్ ఈ తప్పించి ఏం చెప్తారు మీ బతుకుకి అరే సిగ్గుండాలే ఈమె పెడుతుంది ఒక ఆమె నిన్న ఈ రోజు డీకేఆర్ అన్న అసలు నీకు సిగ్గుందా అని అడుగుతున్నా ఫస్ట్ ఒక మహిళగా చెప్పుకోవడానికి సిగ్గుపడ్డు తల దించుకోను ఫస్ట్ మణిపూర్ లో ఇంత జరిగితే ఒక్కనాడు మాట్లాడదానివి నిన్న రాహుల్ గాంధీ గురించి మహిళల గౌరవం లేదు కాంగ్రెస్ లో అంటావు అంటే నువ్వు మహిళ కాదా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నువ్వు మంత్రిగా నీకు గౌరవం దొరకలేదా కాంగ్రెస్ లో నువ్వు అగౌరవపడ్డావా అవమానపడ్డావా నీకేమన్నా జరిగిందా లేకపోతే ఇంకా వేధింపులు జరిగినాయా ఏమన్నా జరిగినాయా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బాగా దొబ్బేసావు మంత్రి పదవుల్ని నువ్వు వచ్చి పిల్లని వచ్చి గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించినట్టు నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడతావు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కు ఉందా నీకు ముక్కు నేలకు రాపిస్తారు తెలంగాణ ప్రజలు ఇట మాట్లాడినావు అంటే నువ్వు అసలు రాహుల్ గాంధీకి ఎవరు మాట్లాడాలి నీ స్థాయా నువ్వేమన్నా వాళ్ళకి ఏమన్నా ఏమంటారు అది వాళ్ళని బాగా ఇంప్రెస్ చేసుకోవాలి మీ నాయకుల దగ్గర అని అంటే ఇంకో యాంగిల్ ప్రదర్శన చేయి కానీ కాంగ్రెస్ ల నుంచి పోయి కాంగ్రెస్ లో రాజకీయ జీవితం నేర్చుకొని కాంగ్రెస్ లో మంత్రి పదవులు అనువించి కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా అయ్యి నీ కుటుంబం నువ్వు అంతా ఇంత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడతావు నీకు అసలు నైతిక హక్కు ఉందా విలువలు ఉన్నాయా నీకు అని అడుగుతున్నా నేను నీకేం మాటలు రాలేవా మాట్లాడి 3 నెలల నుంచి ఊర్లు గాలిపోతున్నా ఏమైందమ్మా నీ నోరు బండి సంజయ్ అంటుండు లిక్కర్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు సంబంధం ఉంది వాళ్ళు ఒకటి మేమొకటి కాదు కాంగ్రెస్ విమర్శిస్తుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కానీ వాళ్ళే ఒకటి అందుకే లిక్కర్ స్కామ్ లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అని చెప్పుకోవచ్చు బండి సంజయ్ బండి సంజయ్ అదే తెలిసి తెలియని భాషలలో మాట్లాడి పార్లమెంట్ లో ఏం మాట్లాడాలనో తెలియదు ఎవరి గురించి మాట్లాడాలనో తెలియదు ఏం మాట్లాడాలనో తెలియదు నేను అడుగుతున్నా ఈ రోజు అదే చెప్తున్నా మరి మన దౌర్భాగ్యం అది ఆయనను గెలిపించుకున్నందుకు మన దౌర్భాగ్యం నేనేమంటున్నా సరే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటున్నావు కదా నేను ఈ రోజు నిన్ను అడుగుతున్నా ఈ రోజు లిక్కర్ రాణి అని మీరే పబ్లిసిటీ చేసుకొని టీవీ ఛానళ్ళ బ్రేకింగ్ 3 నెలలు సినిమా 100 రోజుల సినిమా ఆడిపించిన మీరు మరి ఎందుకు కవితను అరెస్ట్ చేయలేదు ఎందుకు అడుగుతలేవు కదా నిన్న పార్లమెంట్ లో అడగొచ్చు కదా మమ్మల్ని అందరు తూ అని ఊస్తున్నారు తెలంగాణల ప్రజలు మేమిద్దరు ఒకటే అంటున్నారు మేము రేపు పొద్దున ఏమని పోయి పోటీ చేయాలాడా ఏడికి పోతే ఆడ ఎదురు దెబ్బ తగులుతుంది బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఒకటే అంటున్నారు మీరిద్దరు ఫస్ట్ కవితను అరెస్ట్ చేసి మా దగ్గర రండి ఓట్లు అడగని కానీ ప్రజలు అంటున్నారు నేను ఏం ముఖం పెట్టుకొని పోవాలి నాయకుల్లారా అని నిన్న పార్లమెంట్ లో అడగను ఉంటే కవితను ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నాం మనం అని అడగను ఉంటే గది లేదు ఓసు గది లేదు తెలుగు గంగుల కమలాకర్ తో పార్ట్నర్షిప్ చేసి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కథలు నడిపించి 100 కోట్లు నీ నాయకులే అన్నది నీ ముఖ్యమంత్రి నీకు సంబంధించిన వాళ్ళు మీకు అందరూ అన్న మాటలే ఇక బాగా డబ్బు జమ చేసుకున్నావు ఆ రోజు రాహుల్ గాంధీ 10,000 టీ షర్ట్ ఎంతదో వేసుకున్నాడు అంట వీళ్ళకే తెలుసు కానీ నీ కొడుకు మరి ఏం సంపాదిస్తున్నాడో నాకు తెలియదు కానీ 60,000 టీ షర్ట్ అయితే వేసుకొని మాత్రం తిరుగుతున్నాడు ఆయన
ప్రధానమంత్రిని గెలుస్తాడు. మరి నీకు ఆ రోజు పోటీ చేయడానికి నీ పెళ్ళం మెడల పుస్తల తాడమ్మి పోటీ చేసినావు, నీ కొడుకు మెడల నీ కొడుకు ఒంటి మీద 7 నుంచి 60 వేల రూపాయల డ్రెస్ వచ్చిందో మాకు తెలియదు. మరి ఇక గీయన్నీ మాట్లాడితే ఇక వీళ్ళ కుల్కి ఎక్కువ అవుతుంది. గీయన్ని గీల గురించి ముచ్చట మాట్లాడి వీళ్ళని ఇంకా ఎక్కువగా మనం ఫోకస్ చేస్తే వీళ్ళు హైలైట్ అవుతారు. వీళ్ళకి హైలైట్ కావడం కాదు, తెలంగాణ ముందు వీళ్ళని తీసుకొని పోయి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, కవితను తప్పించడం కోసం ఇద్దరు ఒప్పందాలు జరిగినాయి. అసెంబ్లీలో నువ్వు దునుకో, పార్లమెంట్లో మాకు అవకాశం ఇవ్వని ఇద్దరు ఒప్పందాలు జరిగినాయి. ఇది నగ్న సత్యం. ఇప్పుడు కాదు, పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత కూడా నాతో ఇంటర్వ్యూ తీసుకుని నేను ఇదే ముచ్చట చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అమరవీరులైనటువంటి కుటుంబాల అందరికీ, వాళ్లతో పాటు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన లక్షలాది మందితో పాటు తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందికి నేను చెప్పేది ఒకటి, ఇందాక కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా, మరోసారి కేసీఆర్కి అవకాశం ఇస్తే మనం మన ఒంటి మీద బట్టలతోని బజార్లో నిలబెడతాడు మనల్ని. మన ఇండ్లు ఆస్తులు అన్నీ అమ్మేసి తెలంగాణనే తాకట్టు పెడతాడు. మరి తాకట్టు పెట్టే ప్రభుత్వం మరోసారి తెచ్చుకుందామా, లేకపోతే నిజంగా మన ఆకాంక్ష నెరవేర్చడం కోసం తెలంగాణలో అధికారాన్ని కోల్పోయి ఆంధ్రప్రదేశ్లో ఉనికిని కోల్పోయి భారతదేశంలో కాంగ్రెస్ అధికారంలో పోగొట్టుకున్న తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి అవకాశం ఇస్తే, గతంలో 50 ఏళ్ళు మిమ్మల్ని దోపిడీ చేయలేదు కాంగ్రెస్, మీ భూములు అమ్ముకోలేదు, మీ ఆస్తులు అమ్ముకోలేదు, మీ ధరణిలో ఎక్కించి లక్షలాది మంది రైతులకు వెన్నుపోటు పొడవలేదు. మనం పొద్దుగాలు లేసే వరకు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆస్తులు కబ్జాలు అయిపోలేదు ఎన్నడూ కూడా. కాబట్టి ఇంకో అవకాశం ఇవ్వద్దు, వచ్చేది మేమే, ఇచ్చేది మీరు ఓటు, ఒక్కసారి అవకాశం ఇవ్వమని సోనియా గాంధీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీకందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నది. తెచ్చిన అన్నోనికే 2 సార్లు అవకాశం ఇచ్చారు, దోపిడీ చేశారు, కానీ ఇచ్చిన వాళ్ళకి ఇంత పోగొట్టుకున్న కాంగ్రెస్కి ఒక్కసారి అవకాశం ఇయ్యి అని అడగడానికి మాకు హక్కున్నది, వేసే అధికారం కూడా మీకున్నది అని తెలంగాణ ప్రజలకి నేను విన్నవించుకుంటున్నాను.